నేను కొంతమంది వైఎస్ఆర్ సీపీ వాళ్ళతో కూడా మాట్లాడాను, లేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు కొన్ని కొన్ని ప్రకారం. అందువల్ల ఏంటంటే ఓవరాల్ గా చూసుకుంటే అంతగా స్వీప్ చేసే పరిస్థితి కనిపించడం లేదని నేనైతే భావిస్తున్నాను. రైట్, శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ రెండు మీరు అన్నటువంటి ఉదాహరణ కరెక్ట్, సాధారణంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అని 2018లో 2014 కంటే కూడా తెలంగాణలో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. అట్లాగే కానీ అక్కడ కేసీఆర్ గెలుపొందారు. అట్లాగే మొన్న మమతా బెనర్జీ నియోజకవర్గ పశ్చిమ బెంగాల్లో భారీ పోలింగ్ జరిగింది, అప్పుడు భారతీయ జనతా పార్టీ అదే భావించింది కానీ రివర్స్. వినబడట్లేదా? బ్రేక్ అవుతుంది, బ్రేక్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఫ్లక్సేషన్ వస్తుందా? అవును. రైట్ రైట్, ఇప్పుడు వినబడుతుందండి? నాకైతే క్లారిటీ ఉందండి. ఓకే ఓకే, శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు వినబడుతుందా? వినబడుతుంది. రైట్, 2018లో తెలంగాణలో పర్సంటేజ్ పెరిగింది, అప్పుడు కూటమి కట్టుంది కానీ కేసీఆర్ విజయం సాధించారు, దాంతో కంపేర్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ 2018లో తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవాలని అనుకోలేదు సార్. 2 లక్షలు కూడా అప్పుడు బలంగా లేదు, ఓటింగ్ శాతం అక్కడ పెరిగినా గానీ చాలా బలమైనటువంటి కూటమి కదా, అందరూ కలవడం కదా. అప్పుడు అందరూ కలవటం కాదండి, అక్కడ ఆ కలయిక కొంత జనాలకు కనపడదు. రెండోది అది ఎందుకు అనేది, ఇప్పుడు మేము కూటమి అభ్యర్థులతో ఇప్పుడు కలిసినాం కాబట్టి నేను దాని మీద కామెంట్ చేసి వచ్చుకున్నాం, విషయం చెప్పేసి వదిలేస్తారు. ఎందుకంటే చేస్తే మళ్ళీ దాని మీద ఎక్కువ రకమైన అర్థాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకటైతే చెప్తున్నాను, కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత లేదు. కేసీఆర్ మీద కానీ మీరు ఒకటి గమనించాలి, ప్రజల్లో ఇప్పుడు కూడా కోపం వస్తే ప్రభుత్వాలు వాటిని సర్దుకోవచ్చు, దానికి సంబంధించిన మెజర్స్ తీసుకుని. కానీ ఆ ప్రభుత్వం వస్తే మటుకి ఆ అసహ్యం ముందు ఆగ్రహం ముందు ఆ ప్రభుత్వం ఆగదు. 2023కి వచ్చినప్పటికీ కేసీఆర్ మీద అసహ్యం వచ్చింది, కానీ 18లో ఆగ్రహం మాత్రమే ఉంది. మీరు గమనించాలి, మీరు 2014 తర్వాత 2019లో అసహ్యం వచ్చింది, ఆగ్రహం కాదు, అందుకనే స్వీపింగ్ వెళ్ళింది. 2024లో కూడా ఆగ్రహం కాదు, అసహ్యమే వచ్చింది. అంటే మా పెద్ద చదువు సాంసర్ గారు ఒప్పుకోకపోవచ్చు, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి జనాలు తీవ్రంగా బలంగా వెళ్ళింది సార్. అసలు నా ఆస్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న విధానంలో లోటుపాటు